అంటాడు. నాకు నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం అయిపోతా బాలేసుకున్నాడు, దర్శనం చేసుకొని వచ్చాం. వాడికి ఎప్పుడు చేసుకోవాలన్న ఇష్టం పాప మా పైకి. సో చిన్నప్పటి నుంచి ఆయనకి అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు. వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికీ వాడు ఎక్కువ పూజలు చేసేవాడు కాదు. ఇప్పుడు కొంచెం పెద్దయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు. యోగ నరసింహస్వామి గుడి అని పవన్ గారి అన్నప్రసన కూడా అక్కడే జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తారా? మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాం. నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను. వెళ్తే అప్పుడు 6 నెలలు కరెక్ట్గా జరిగింది. ఆ రోజుకి వచ్చింది 6 నెలలు వచ్చింది కదా, ఇక్కడే అన్నప్రాసం చేసి అదా అనిపించింది నాకు మనసులో. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది. ఈయన పోలీస్ ఆయన కదా, కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన దగ్గర చిన్న చిన్న కత్తి ఉంటుంది. ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు. అన్ని వెంకటేశ్వర ప్రసాదం, ఆ ప్రసాదం పెట్టి అక్కడే యోగ నరసింహ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను. చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామండి అని అన్నాను ఆయనతోటి, మా వారితోటి. ఇంకా అంతకంటే అదృష్టం ఏమి ఉందలే అని చెప్పి వాళ్ళకి చేశాను. చేస్తే ఆయన కత్తి ముట్టుకున్నాడు, తర్వాత పెన్ తీసుకున్నాడు. ఓకే, అంతే. సో దాన్ని ఎలా చూస్తారు మీరు, కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున? ఏం భావించాను, ఏం చాలా కోపంతో రచిపోతాడు పిల్లడు. ఏదో ప్రజలకి ఏదో చేస్తారు అని చెప్పనుకున్నాను నేనంటే. అప్పుడే ఊహించారు మీరు? ఊహించాను. ఏదో చేస్తున్నాడు, కత్తి పట్టుకున్నాడు, ఏదో చేస్తాడు అనుకున్నాను. మరి పెన్ను పట్టుకున్న దానికి ఏమనుకున్నారు? చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను. పెన్ను పట్టు వెనక రెండోసారి కదా చదువు. ఇది కష్టపడి పని చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు, ఏదైనా చేస్తాడు అనుకునేదని కోపంగా అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను. అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారండి, ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఆయన బుద్ధులన్నీ ఉన్నాయి, ఆయనకి ఆయన గుణాలే ఉన్నాయి. ఈయన కూడా కొంచెం తిరగటం, కోపతం, కోపం అన్నీ ఉన్నాయి. ఆయన కూడా అట్లా తిరిగేవారు. ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితో బాగా ఎక్కువ ఉండేవాడు. అటాచ్మెంట్? అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ కదా. వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా, ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు, మితంగా మాట్లాడతాడు. మితభాషి అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ కంటే ఎక్కువ. అంటే అలాగని వాళ్ళ మీద లేకుండా లేదు, వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా, ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. మాట్లాడితే మా చిన్న అమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర, అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళ? ఎక్కువ స్కూల్కి వెళ్ళేది ఒక లేదు, కొంచెం ఇంటర్మీడియట్ 10th క్లాస్కి 8th క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ అన్నయ్య క్లాస్ లైబ్రరీ ఉంటే, బుక్స్ లైబ్రరీ, ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు, ఎక్కువ చదివేవాడు. ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు అనేవాడు అంతే. ఆ తర్వాత పెద్దయ్యకు కూడా అదే బుక్స్ చదివేది, అదే అలవాటు వచ్చేసింది. ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు, వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు, అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు. తర్వాత నాకు తెలియదు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడ, అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చింది వీడికి ఆలోచన అనుకున్నాను నేను. చిన్నప్పుడే అనుకున్నారా పెద్దయ్యాక ఏమవుతారు అనేది? నేను అంత ఆలోచించలేదమ్మా, ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో. అస్సలు అనుకోలేదమ్మా నేను, ఎవరి గురించి నేనేమో అనుకోను. వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి జరుగుతుంటుందమ్మా. ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది? చిరంజీవి గారితో. ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసేవాడు, చిన్నపిల్లడప్పుడు ఎక్కువ ఈ చిన్నప్పుడు కదా, ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చాలా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు అంటే పెద్ద ఆయన. అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య వదినతో అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం, మా వారికి జాబ్ అక్కడ, ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి, అందుకని పిల్లల చదువులు సరిగ్గా ఉండవని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి. కళ్యాణ్ బాబు తీసుకెళ్తాను అక్కడ చదివిస్తారని అందుకని పంపించాను మెడ్రాస్కి.
కళ్యాణ్ గారికి మీరు అన్నప్రసన్న ఇప్పుడే పేరు పెట్టి ఉంటారు కదా, చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా? లేదు, కళ్యాణ్ కుమార్ అని పెట్టాం, శ్రీ కళ్యాణ్ కుమార్ అని పెట్టాం. ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట, నాకు తెలియదు అది. ఇప్పుడు అన్నప్రసన్న చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా, 10 ఏళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి, దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చేస్తూ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు? నాకు ఎందుకు ఈ పార్టీలో, మనకి సినిమాలో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు. అనిపించిన తర్వాత వాడి ఇష్టం మనం ఏం చెప్పగలం, అవి చేస్తానమ్మా ఇది చేస్తానని. సో మీరు వాదించారా అప్పట్లో? వాదించలేదు, నేను ఎక్కువ వాదించను అసలు. వాడి ఇష్టం, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా, మనకు పెద్ద నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేను ఎక్కువ వాదించేదాన్ని కదా. అడిగేదాన్ని అన్నాన్న సినిమాలు చేసుకోకూడదా ఎందుకు ఇది మనకి ఇదంటే, ఏం లేదమ్మా అది ఇది అన్నీ చేసుకుంటాను. సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో, కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం, ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దాని వైపు ఆయన మొగ్గు చూపడం, అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు. సో మీరు కూడా అట్లా ఏమన్నా? నేనంత నేను లేనప్పుడు దగ్గర లేను, మేము నెల్లూరులో ఉండేవాళ్ళు, మాకు తెలియదు అది, వాళ్ళ అన్నయ్య తెలుసు. సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే, ఈ 10 ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు. మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే, ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు, వచ్చాను తను పని చేసుకున్నారు. అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది. సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా. ఇంతకుముందు మీరు చాలామంది రాజకీయ వ్యక్తులను చూసుంటారు, ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు, అది మీకు ఎట్లా అనిపిస్తుంది? అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు, వాడు ప్రజల సేవ చేస్తున్నాడు, చాలా సంతోషం. ప్రజలకు సేవ చేయాలి కదా, మనం మనకున్నది మనం తింటాం కాదు కదా, నలుగురు పెడితేనే కదా మంచిది, సహాయం చేస్తేనే కదా. అంతే, ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే వాళ్ళకి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాలు పాపం. మన పాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలైతే. అది కానీ తర్వాత ఇంకొక ఊరు కేరళలో, కేరళనా ఇక్కడ ముందు కేరళలో మైనాడు, మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది, ఎంత అల్లాడిపోయారు బిడ్డలు, చంటి బిడ్డలు, వాళ్ళు వీళ్ళు ఎంత బాధలు పడిపోయి ఉంటారు. అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నాను. చూస్తుంటాను టీవీలో వార్తలు, చాలా బాధ కలుగుతున్నాం. అలాంటి వాళ్ళకి సేవ చేయాలి తప్పదు, ఏదో మనకు శక్తి కొంది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తే. సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది, కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయనే ప్రతీది అందేలా చూసుకుంటుంది.